ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇది ఏ విధంగా అభివర్ణించాలనో కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు గవర్నర్ చేసిన నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అదేవిధంగా బైఫర్కేషన్ చట్టానికి కూడా ఇది వ్యతిరేకం. అలాంటి నిర్ణయం తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. అమరావతి ఆంధ్రుల కళ. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ ఆ రోజు పోయిన తర్వాత మేము కూడా ఒక రాజధాని కట్టుకోవాలి, మా పిల్లలు కూడా భవిష్యత్తు ఉండాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కూడా రాజధాని కట్టుకోవాలని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు అమరావతి పుట్టుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్వప్నాన్ని కానీ ప్రజల ఆలోచనని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 230 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది చనిపోయారు, ఉండిపోటు తాగిపోయారు, చనిపోయారు. ఆడపిల్లలు అవమానం పాలయ్యారు. దేనికోసం నేను అడుగుతున్నా, వాళ్ళు చేసేది తప్పేంటని అడుగుతున్నా. ఎందుకు ఇంత దారుణంగా, నీచాతి నీచంగా ఎందుకు ప్రవర్తించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేరుంది. 5 కోట్ల జనాభా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అందరూ కూడా షాక్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఏంటి పైశాచిక ఆనందం, ఏంటి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అసెంబ్లీలో చెప్పాడు, చిన్న రాష్ట్రం, మనం మనం గొడవపడడానికి వీల్లేదు, మళ్ళీ మనం విరోధం పెట్టుకుంటే, వివాదాలు పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుంది, 13 జిల్లాలు, కాబట్టి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను అని ఆ రోజు చెప్పారు. ఎందుకు మడమ తిప్పారని అడుగుతున్నాం. ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పారు, ఎక్కడన్నా పెట్టండి, 30,000 ఎకరాలకు తక్కువ కాకుండా భూమి ఉంటే మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దీనికి సమాధానం ఏం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పారు, మాట చెప్పారు, మభ్య పెట్టారు. ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు, ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎన్ని సంవత్సరాల్లో అధికారులు ఉంటా, అధికారం శాశ్వతం కాదు. మనం అధికారంలో పోయిన తర్వాత మనం చేసిన మంచి చెడులే శాశ్వతంగా మిగులుతాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.